వచ్చేసి ఇన్స్టా, తర్వాత యూట్యూబ్స్ అండ్ ఫ్యూ ఫేస్బుక్ పేజెస్. మెయిన్ స్ట్రీమ్ మీరు ట్రోల్ చేస్తున్నారా? ట్రోల్స్ మాత్రమే చెప్తున్నాం, వాళ్ళు ఎవరు ట్రోల్ చేస్తారో వాళ్ళకి వెళ్తామంతే. కోఆర్డినేషన్ కమిటీ ఒకటి పెట్టబోతున్నారండి, నెక్స్ట్ కోఆర్డినేషన్ కమిటీ పెట్టి ఇంకోటి సైబర్ వింగ్ ఉంది కదా వాళ్ళకి, వాళ్ళతో మాకు డిస్కషన్స్ ఉంటాయి. ముందు ముందు ఇదే ఫస్ట్ స్టెప్ మేము తీసుకుంది, బట్ పర్సనల్గా మేము ఆల్రెడీ వచ్చేసి దిగిపోయాం మా డిపార్ట్మెంట్, మా ఇది మా తరఫున అండ్ విష్ణు పర్సనల్ స్టాఫ్ తరఫున ఒక డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి వాళ్ళకి కంటిన్యూస్ పని ఇదే. డెఫినెట్గా ఉంటుంది, మీరే చేసే వాళ్ళని. నేను ఏమంటారంటే టెర్రరిజం, బేసిక్ టెర్రరిస్ట్ వాళ్ళు పుడుతూనే ఉంటారు, వాళ్ళు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి, తప్పదు. ఇంకా మేము ఆల్రెడీ దిగాం కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ ఇనిషియల్ వచ్చేసి టాప్ ఛానల్స్ అని ఎక్కువ వ్యూస్ ఎక్కువ రీచ్ అయ్యే ఛానల్స్ డౌన్ చేస్తాము. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వాళ్ళని కూడా చేస్తాం. ఛానల్ పెట్టి దాన్ని పాపులర్ చేయడం కూడా అంత ఈజీ కాదు, వాళ్ళు ఎంతో ఫుటేజ్ పెడుతుండాలి, ఆ ఫుటేజ్లో మేము ఉంటాం కాబట్టి, మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని లేపేస్తుంటాం. ప్రమోషన్స్ అంటే ఎస్, ప్రమోషన్స్ అంటే పాజిటివ్ ప్రమోషన్ ఉంది, నెగిటివ్ ప్రమోషన్ ఉందండి. పాజిటివ్ ప్రమోషన్ ఏంటంటే మేము ఒక మూవీని ఒక ప్రోడక్ట్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఆడియన్స్కి రీచ్ చేయాలి, ఏ మైండ్ సెట్ తోటి వెళ్ళాలని మేము క్రియేట్ చేస్తుంటే దాన్ని వచ్చేసి ఆపోజిట్ వేలో వచ్చేసి క్రియేట్ చేస్తుంటే అది వచ్చేసి బ్యాడ్ ప్రమోషన్స్, అది విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. ఇది ఏమీ లేదు, అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ పెట్టి మేము చేస్తుంటే ఇంకా డెప్త్ వెళ్ళే కొద్దీ మాకు వచ్చేసి ఎలా అనిపిస్తుంటే ఇంత దారుణంగా వెళ్ళిపోయారు ఆ బిల్లు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ పిల్లలు, ఎందుకు ఇలా తయారయ్యారు అన్నట్టు అయిపోయింది అది. సో వాళ్ళ గురించి బేసిక్ స్టడీ చేస్తే బేసిక్లీ రెవెన్యూస్ కోసం ఏదైనా వాళ్ళు చేసేది అండ్ లైక్స్ కోసం, వాళ్ళు పాపులర్ అవ్వడం కోసం. సో మేము ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని మేము ఆల్రెడీ ఒక కొన్ని ఛానల్స్ని డౌన్ చేస్తాం, టర్మినేట్, టోటల్గా టర్మినేట్ అయిపోయింది ఆ ఛానల్. డిఫరెంట్ ఉంటాయండి, కొన్ని స్ట్రైక్స్ ఉంటాయి, కొన్ని రిపోర్టింగ్స్ ఉంటాయి. సో దాంట్లో చూసుకొని వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉందో, వాళ్ళ దృష్టి ఎలా వెళ్తుందో, యాంటీ సోషల్ యాక్ట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా డౌన్ చేస్తారు అది. కాదండి, అవి ట్రోల్స్ కాదు, అంటే వాళ్ళు అవకాశం తీసుకుంటున్నారు. అంటే హోమ్ టూర్స్ కూడా చెప్తాను నేను, మన ఈ హనుమంతు వాళ్ళ ఛానల్ చూసామంటే అవి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, వాళ్ళు చాలా వీడియోస్ చేశారు, అవి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, మనం ఈ చిన్న పాప రోడ్లు నడుస్తూ వెళ్తుంటే కుక్కలు వచ్చేసి పిక్ తినేస్తాయి చూసారా, అలా ఒక నలుగురు కూర్చొని మొత్తం వాళ్ళ ఫుటేజ్ని అంతా వచ్చేసి ఇంత దారుణంగా వాళ్ళు చేశారు. అండ్ మొన్ననే నాకు న్యూస్ వచ్చింది, వాళ్ళు హైకోర్టులో వెళ్ళి బెయిల్ కోసం వెళ్తే మన అసిస్టెంట్ పీపీ రామచంద్ర గారు ఆయన స్ట్రిక్ట్గా వచ్చేసి ఇంకా ప్రొసీడింగ్స్ అయ్యే వరకు రాదున్నారు. సో అంత స్ట్రిక్ట్గా ఉన్నారు ఈవెన్ ది ఆఫీసర్స్ కూడా. ఇది వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, ప్రతి ఒక్కరికి మీరు ఇండివిజువల్గా మీరు ఫేస్ చేస్తుంటారు ఈ సిచ్యువేషన్. సో సొసైటీలో చాలా వర్స్ట్ తయారైంది కాబట్టి ఈవెన్ ఆఫీసర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా దిగిపోతున్నారు ఫర్ అ బెటర్ సొసైటీ. థ్యాంక్ యూ. లాస్ట్ డీజీపీ గారికి, ఈజ్ గోయింగ్ టు టేక్ ఎ వెరీ సీరియస్ స్టెప్ రిగార్డింగ్ దిస్ మ్యాటర్. ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా ఎక్కడన్నా తప్పు చేసిన వాళ్ళు ఉంటే మా సైడ్ నుంచి రిక్వెస్ట్, అది శృతి మించితే మాత్రం డీజీపీ గారు ఇప్పుడు చెప్పారు, మా ముందే హి హాస్ రిటర్న్ టు ఎవ్రీబడి టు టేక్ సీరియస్ యాక్షన్. రైట్, థ్యాంక్ యూ.